ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రం ఏంటంటే, బానిసత్వాన్ని అధికారికంగా అంగీకరించే దరిద్రం ఎవరికి రాకూడదు. మనం ఒకప్పుడు బానిసగా బ్రతకాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళతో, కొట్లాడాం, వాళ్ళని తరిమాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ప్రాణాలు కోల్పోయినా కూడా ఈ దేశపు స్వతంత్రం కోసం తపన పడ్డాం, తహతహలాగాం. ఇవాళకి కూడా మనం బానిసలాగా బ్రతకాలనుకోవట్లేదు. ఎవడన్నా ఈ దేశం మీదకి వస్తే మాత్రం దేశభక్తులు అంటూ రోజు ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, జనమే తలా ఒక కత్తి పట్టుకుని మీదకి వెళ్ళేంత కసి ఉంటుంది ఇక్కడ. రోజు మేము దేశభక్తులు అని ఎవరో చెప్పుకోరు. బట్ ఈ దేశాన్ని ఇంకెవడో పరిపాలించడానికి వస్తే సచ్చినా ఊరుకోరు. ఇక్కడ ఉండే గొడవలు ఉంటాయి, మన మధ్యన మనకుండేటువంటిది. బట్ బరాయోడికి మాత్రం మన నెత్తినివ్వం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మన పొరుగు దేశాలు నేపాల్, ఆ ప్రధానమంత్రి వెళ్ళి చైనాకి అమ్ముడు పోవడమా లేకపోతే అంకితం అవ్వడమా, ఇంకో పక్కన వచ్చేటప్పటికి పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ సిపెక్ ఏరియాలో చివరికి చైనా నుంచి తెచ్చుకున్న పనోళ్ళు, చైనా నుంచి తెచ్చుకున్న సైన్యం, వాళ్ళకి సహకారంగా పాకిస్తాన్ సైన్యం. అక్కడ ఫుడ్ గురించి వాళ్ళు ఈ పిగ్ మాంసం ఇట్లాంటి తినేటువంటి సిచ్యుయేషన్లో దాన్ని అక్కడ పాకిస్తాన్ సైన్యం అంగీకరించకపోతే వాళ్ళ మీద దాడి చేశారు. మొన్న 6 సైనికులకి దెబ్బలు తగిలినాయి, మొన్ననే చెప్పుకున్నాం దానికి దెబ్బలు ఎందుకు జరిగిందంటే ఆహారానికి సంబంధించినటువంటి అంశం. దాంతో ఇవాళ అందులో ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ సైనికుడు చనిపోయాడు, మిగతా 3 పరిస్థితి సీరియస్గా ఉంది. ఇందులో విచిత్రం ఏంటంటే, తన్నింది చైనా కార్మికులు, చైనా కూలీలు, తన్నులు తిన్నది పాకిస్తాన్ సైనికులు, ప్రాణం కోల్పోయింది పాకిస్తాన్ సైనికుడు. విచిత్రం ఏంటంటే, చైనా పాకిస్తాన్కి సీరియస్గా చెప్పింది, మా వాళ్ళ రక్షణ చూడండి, ప్రాబ్లం అవుతుందని. అంటే దొంగ అంటాం అనమాట. ఇంతకంటే బానిసత్వం, వాడు ఉరేసుకు సచ్చినా నష్టం లేదు ఆ దేశ ప్రధానమంత్రి. అలాంటిది పరిస్థితి.